స్కూల్ కాలనీకి రాడ అవుతే పోలీసులు ఆర్మీ వాళ్ళు అందరూ జేసీపీలు తీసుకొచ్చి మేము ఇంట్లో స్కూల్ కి రాడ ఇంట్లో అన్నం తింటుంటే అన్నం ప్లేట్ పక్కకేసి రాలేసి మా పైన పోలీసులు చాలా దారుణంగా మా పైన కఠినంగా ఎన్నెన్నో సమస్యలు ఇంచలు పెట్టి మమ్మల్ని ఈ స్థలం నుంచి వెళ్ళేయాలని ప్రయత్నించారు కానీ మేమందరం మోతిర పచ్చేనికి పోరాటం చేయనికి అందరూ సిద్ధంగా ఉన్నాము మేము ఆ రోజు స్కూల్ కల్లనికి రాడ ఉంటే ఇంట్లో జేసీపీల చట్లని మీద మీద ని దూకి వేసి పోలీసులు బయటికి లాగేసి ఇల్లు కూలగొట్టారు అయితే పోయిన సంద్రం వర్షాల చాలా వచ్చా నీళ్లు కట్టుకున్నాలు అయితే చాలా మంది కూడా ఆ రోజు నీళ్ళ తడిచిపోయారు నీళ్లు కట్టుకుంటే ఆ ఇంట్లోనే కూల్పివేశారు మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు పనికి వెళ్ళింటే అందరిని పనికి వెళ్ళింటే మేము ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు లేరు వాళ్ళు పనికి వెళ్ళారు అయితే మేము కూడా స్కూల్ కి వెళ్ళనీకి రడమను రడ అయితే ఇంకా వాళ్ళు అందరూ పనికి వెళ్ళిపోయారు మేము ఫోన్ చేసాం ఇలా వచ్చారమ్మా రండి అంటే వచ్చారు వస్తే వాళ్ళు ఎందుకు కూలు కొడుతురమ్మా అని మాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు కదా అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఇంట్లో సామాన్యుని కూడా ఇవ్వలేరు మేము 6 మంది పిల్లలు మీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో మేమే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా అదే సమస్య ఆ రోజు నైట్ కూడా ఏవల్ కన్నా లేకుంటే సార్ వచ్చి అన్నం పెడితే కడుపు నిండా తిని పడుకున్నాము అయితే మేము చదువుకొని కూడా బుక్స్ అన్ని కూడా రాలే లేచేశారు అయితే చదువుకొని బుక్స్ కూడా లేవు ఇప్పుడు అప్పుడు అందరూ స్కూల్ వాళ్ళు చెప్పేవాళ్ళు మీరు కూడా పెద్ద పెద్ద కలెక్టర్లు ఎమ్మెల్యే వాళ్ళు అంటే ఇదే ఎమ్మెల్యే చేసే పని మాకు వాళ్ళ